రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహలక్ష్మి పథకం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ హయంలో జిల్లా కలెక్టర్లు లబ్దిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో పాత లబ్దిదారులకు షాక్ తగిలినట్లయింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా గృహలక్ష్మి స్థానంలో అభయహస్తాన్ని అమలు చేస్తామని రేవంత్ సర్కార్ తెలిపింది. ఈ పథకం కింద సొంత స్థలము ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల సాయం ఇవ్వనున్నారు. కేసీఆర్ హయంలో వచ్చిన గృహలక్ష్మి పథకం ఉద్దేశం కూడా ఇదే. అయితే గత ప్రభుత్వం గృహలక్ష్మి కింద 3 లక్షల సాయం మాత్రమే చేసింది. రేవంత్ సర్కారు దాన్ని మరో 2 లక్షలకు పెంచి 5 లక్షలు చేసింది. గృహలక్ష్మితో పోలిస్తే అభయహస్తంలో అదనంగా 2 లక్షల సాయం అందుతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నికల ముందు నాటికి 15 లక్షల మంది గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2 లక్షల మంది లబ్ధిదారులకు పత్రాలు కూడా మంజూరు చేశారు. ఆ 2 లక్షల మందికి ఇప్పుడు సాయం రాదు. వాళ్లకు మంజూరైన పత్రాలన్నీ రద్దయిపోతాయి. వాళ్ళు కూడా మళ్లీ ఆర్థిక సాయం కోసం అభయహస్తం కింద కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. వాళ్ళు అర్హులని కొత్త ప్రభుత్వం నిర్ధారిస్తేనే అభయహస్తం కింద సాయం అందుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.